పెట్రోల్ డీజిల్ ధరలు కంటిన్యూగా తగ్గకుండా చాలా రోజుల నుండి అలాగే స్టేబుల్ అయి ఉన్నాయి. అంతకుముందు అయితే కంటిన్యూగా పెరుగుతూ వచ్చినాయి. నరేంద్ర మోడీ వచ్చిన నాటికి 89 రూపాయల నుంచి 93 రూపాయల దాకా ఉంది. అప్పుడు 2014 నా బాగా గుర్తు వాడినటువంటిది కాబట్టి. కానీ ఆ తర్వాత క్రమంగా 71-72 దాకా వచ్చింది. నరేంద్ర మోడీ వచ్చాక తగ్గింది అనుకుంటే ఆ తర్వాత మళ్ళీ పెరుగుతూ వచ్చింది. ఆ పెరగడం ఏకంగా 115-112-113 రూపాయల దాకా వెళ్ళింది. దగ్గర దగ్గర 115 దాకా కూడా వెళ్ళింది. అయితే అందులో రాష్ట్రాల పనులు ఉన్నాయంటే అంతకుముందు కూడా రాష్ట్రాల పనులు ఉంటుంటాయి. కానీ ఇక్కడ బేసిక్గా మోడీ వచ్చిన తర్వాత ఇది బాగా పెరుగుతూ వచ్చింది. అయితే బ్యారెల్ ధర తక్కువగా, అప్పట్లో 150 రూపాయల బ్యారెల్ ధర ఉన్నప్పుడు కూడా తక్కువగా ఇస్తే ఇప్పుడు వచ్చేటప్పటికి ఎక్కువగా చేస్తున్నారు అంటే అవును, అప్పట్లో పెట్రోల్ బాండ్లు తీసుకుని ఎలక్షన్స్ అని చెప్పి ఆపుకొచ్చారంటూ వాదించారు. ఇప్పుడు పెట్రోల్ ఇప్పటికీ గత రష్యా దగ్గర నుంచి ఇప్పుడు మనకి చీఫ్గా వస్తుంది పెట్రోల్ డీజిల్ గ్యాస్. అలాంటప్పుడు తగ్గించాలి కదా అంటే కరోనా టైంలోనేమో తగ్గించింది నిజమే కానీ వాళ్ళు, బట్ మనం వాడింది కూడా తక్కువ కాబట్టి కరోనా సంక్షోభానికి ఈ డబ్బులు వాడామని చెప్పారు. ఆ తర్వాత మరి అయినా కూడా రష్యా తగ్గించట్లేదంటే ఇదిగో అప్పట్లో కొంత సంక్షోభం వచ్చి కొంత అమౌంట్ ఎక్కువ పడ్డాయి, అవి పూర్తి అవ్వట్లేదు అని చెప్పుకుంటూ వచ్చింది మోడీ ప్రభుత్వం. ఇప్పుడు ఎలక్షన్స్, 9 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యం కావచ్చు, లేదంటే కనుక నిజంగానే వీళ్ళు చెప్తుంది నిజమో అయి ఉండొచ్చును, ఈ లాసెస్ తగ్గుముఖం పట్టినాయట. కాబట్టి త్వరలో ఈ బ్యారెల్ తక్కువ ధరకు ఏదైతే వచ్చినాయో ఆ అమౌంట్లని ప్రజలకి తగ్గించడానికి సిద్ధమంటూ కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ వ్యవహారాలకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి ప్రకటించడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం. ఎస్పెషల్లీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ అన్నటువంటిది ప్రధానంగా విసిగిపోయినటువంటి ప్రజలకి ఒక రకంగా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా సీరియస్గా వెళ్తారేమో అనుకున్నటువంటి సందర్భంలో కేంద్ర మంత్రి పూరి చెప్తున్నారు, గడిచిన ఏడాదికి పైగా పెట్రోలియం కంపెనీలు రేట్లను సవరించడం లేదు, ఈ నష్టాలు ముగింపుకు రాగానే పెట్రోల్ డీజిల్ విక్రయ ధరలు తగ్గుతాయని చెప్పుకొచ్చారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా కూడా దేశీయ వినియోగదారుల మీద ఆ భారాన్ని మోపకుండా ఆయిల్ కంపెనీలు బాధ్యతాయుత కార్పొరేట్ సంస్థలుగా వ్యవహరించాయంటూ చెప్పుకొచ్చారు.